మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 80% 75 కొందరు ఉన్నారు, 80% కొందరు ఉన్నారు. ఏదైతే మీ ఎంఓయూ చేసుకున్నారో దాని ప్రకారము లోకల్ వాళ్లకు అవకాశం ఇవ్వవలసిన అవసరం ఉంది. మీకు ఒకవేళ వాళ్ళు ఒక మాట అన్నారు, లోకల్ వాళ్లకు స్కిల్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్, వాళ్ళకు నాలెడ్జ్ లేదు అన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు ఎలాంటి స్కిల్ ఎంప్లాయీస్ కావాలో మీరు చెప్పండి, ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కావాలో మీరు చెప్పండి. మీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా డెవలప్ చేస్తాము, చేసి మీకు వాళ్ళకి కావాల్సిన నైపుణ్యతలో వాళ్ళకు ప్రిపేర్ చేసి మీకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రెండవది వచ్చి యంగ్ వన్ వాళ్ళు ఒక మాట అన్నారు, మాకు ఏదైతే ముడి సరుకు ఉందో కాటన్, కాటన్ యొక్క క్వాలిటీ అనేది కొంత ఒంగోలు కానీ ఆ ప్రాంతంలో బాగుంటుంది, అక్కడ నుండి తీసుకొచ్చుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, స్థానికంగా ఉన్న ఫార్మర్స్ను కాదని మీరు ఎక్కడి నుండో బయటకు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, మీకు ఎలాంటి క్వాలిటీ కావాలి ఏంటి అనేది మీరు లేదా ఎలాంటి సీడ్ను మీరు ప్రమోట్ చేయదలుచుకున్నారో మీరు సీడ్ చెప్పినా కూడా సీడ్ ఉపయోగిస్తాం, మేము ఫార్మర్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తాం, మంచి క్వాలిటీ ఒక కాటన్ను రైతులతో సీడ్స్ వాడే విధంగా మేము అందుబాటులో కూడా తీసుకొస్తామని చెప్పడమే కాకుండా కొంత కంటెంప్లేటెడ్ అవుతుంది అన్నప్పుడు దాని పికింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది, కంటెంప్లేట్ కాకుండా కూడా పికింగ్ ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా మేము అవేర్నెస్ ఇస్తాము. కనుక మీరు బయట నుండి తీసుకొచ్చే ఆలోచన విరమించుకోండి, టోటల్గా లోకల్ ప్రొడక్షను లోకల్ ఉత్పత్తినే మీరు వాడాలి. దానికి ఏమైనా ఉంటే మాకు చెప్పండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాము, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చెప్తాము అని చాలా స్పష్టంగా చెప్పండి. దాని తర్వాత నేను మామూలుగా వాస్తవంగా ఎల్లిపేట దగ్గర నుండి బస్సులో వెళ్తున్నప్పుడే కొంత బ్రీఫ్ కూడా చేయడం జరిగింది, ఎందుకంటే అంతకుముందు నేను 2 times రివ్యూ చేశాను ఈ టెక్స్టైల్ పార్క్ మీద, కలెక్టర్ గారి సమక్షంలో కూడా రివ్యూ చేయడం జరిగింది, నేను ఫిజికల్గా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది, చూడడం జరిగింది, అక్కడున్న వాళ్ళని తెలుసుకోవడం జరిగింది, అక్కడ లేబర్ సమస్య కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గణేష్ మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా లేబర్ గురించి సరిగ్గా పట్టించుకోలేదు అక్కడ ఉన్న నాయకత్వం కానీ వాళ్ళని 12 hours పనిచేస్తుంటే కూడా మాట్లాడి నేను 8 hours చేయించడం జరిగింది. అదేవిధంగా నాన్ లోకల్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది, లోకల్ స్ట్రెంత్ తక్కువ ఉన్నదని చెప్పి దాని మీద కూడా కలెక్టర్ గారి సమక్షంలో రివ్యూ చేయించడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ను లేబర్ ఆఫీసర్ను కూడా పిలిపించి 8 hours డ్యూటీ చేయడానికి మనము చేయడం జరిగింది. ఇంకా కొంత మూమెంట్ అంటే ఇంకా కొంత వాళ్ళని ఫాలోఅప్ చేయవలసిన అవసరం ఉన్నది. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఒకటి ఎంప్లాయీస్ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటి, 2 ఇండస్ట్రీస్కి సంబంధించి వాళ్ళకు కూడా ప్రభుత్వపరంగా మేము ఏమైనా చేసేది ఉంటే కూడా చేసి పెడతాం, బట్ ఇమీడియట్లీ మాకు ప్రొడక్షన్లోకి రావాలి. ఇప్పటికే చాలా ఆల్మోస్ట్ ఆల్ 1.5 years 2 years అయిపోతుంది, వాళ్ళకి కనీసం ఇప్పటికే ప్రొడక్షన్ రావాల్సిన అవసరం ఉండే ప్రొడక్షన్ రావాలి అని చెప్పి మొదటి నుండి కూడా మనం వెంబడిపెడుతున్నాం. ఆ క్రమంలో ముఖ్యమంత్రిని తీసుకోవడం వలన ఒక వాళ్ళు ఒక డేట్స్ కూడా ఇచ్చారు, 2-3 months కైటెక్స్ వాళ్ళు ప్రారంభించడము, అదేవిధంగా ఎంగ్ వన్ వాళ్ళు కూడా ఇంకొక 6 months లోపల వెంకట వాళ్ళు మొత్తం 7 మెగా సెట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా టెండర్లు ఇచ్చినాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.